జగన్ గారు, అదే జగన్ ప్రభుత్వం చెప్పాలంటే, ఆడపడుచులకు ఇస్తున్న భారీ బంపర్ ఆఫర్ అన్నమాట. చెప్పుకోవాలంటే ఏదైతే డ్వాక్రాలో మనం తిని తినక అక్క చెల్లెళ్ళం మన అమ్మలే కానీ ఎప్పటి నుంచో దాచుకుంటున్న సొమ్ము, అంటే దాదాపు 2009 నుంచి కూడా చాలామంది అభయహస్తంలో డబ్బులు దాచుకోవడం జరిగింది. 2,000 కోట్ల రూపాయలు అభయహస్తం కింద ఎల్ఐసి దగ్గర ఉన్నాయి, అభయహస్తం కింద. అయితే ఆ డబ్బుని ఈరోజు జగన్ ప్రభుత్వం దోచేసింది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ రోజువారీ ఖర్చులకు మేము దాచుకున్నా, మేము కడుపు కట్టుకుని పేదవాళ్ళం, డ్వాక్రాలో ఉండే మహిళలంతా మ్యాక్సిమం 100కి 70% మంది అతి పేదవాళ్ళు మాత్రమే ఉంటారు. తర్వాత మిగిలిన 30% మంది మధ్యతరగతి, ఇంకా మిగిలిన వాళ్ళు ఉండొచ్చు. ఎందుకు డబ్బులు దాచుకుంటారంటే, మా దగ్గర కనీసం మా మట్టి ఖర్చులకు కూడా ఉంటాయో ఉండకపోవచ్చు అనే ఒక ఉద్దేశంతో మేము చచ్చిన రోజు 30,000 మట్టి ఖర్చులకు, ఒక 5,000 తర్వాత, ఒక 30,000 తర్వాత మా దినానికని దాచుకున్న ఆడబడుచులు దాచుకున్న డబ్బు అన్నమాట. ఆఖరికి మా దినానికి మేము దాచుకున్న డబ్బును కూడా దోచుకోవడానికి సిద్ధపడిపోయిన దరిద్రపు ముఖ్యమంత్రివి నువ్వు. చెప్పాలంటే ఇంత దరిద్రమైన పరిపాలన ఎక్కడా చూడలేదు. అసలు ఎవడమ్మా మొగుడు సొమ్మని ఆడబడుచులు దాచుకున్న, మా మహిళలు దాచుకున్న అభయహస్తం సొమ్ముని నువ్వు తీసుకుని విత్డ్రా చేస్తావు? ఎవరిని అడిగి విత్డ్రా చేసావు? మీ ఇంటి సొమ్మ, లేకపోతే నువ్వు దాచుకున్న సొమ్మ, మీ అమ్మ దాచిందా, మీ అక్క దాచిందా, మీ చెల్లి దాచిందా, ఎవరు దాచారు? మీ ప్రభుత్వం ఇలా మా సొమ్ముని కబ్జా చే, మా సొమ్ముని దోచుకోవడానికి ఎవడిచ్చాడు మీకు ఆ హక్కు? ఇలాంటి దరిద్రమైన పాలన ఎక్కడ చూడలేదు. ఇంత దారుణమా? ఆడబడుచులు దినానికి దాచుకునే డబ్బులయ్యి చస్తే మాకు రూపాయి ఉండదనే ఒకే ఒక ఆలోచనతో దాచుకున్న డబ్బు, రేపు మేము చేతగాక ముసలివాళ్ళం అయిపోతే 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత 500-700 పెన్షన్ వస్తుంది అనే ఒక ఉద్దేశంతో దాచుకునే సొమ్ము, అలాంటి సొమ్ము మీద కూడా కక్కుర్తి పడిన కక్కుర్తి ముఖ్యమంత్రి, మీ రోజువారీ ఖర్చులకి కోటాను కోట్లు మీకున్నా సరే ఆడబడుచులు దాచుకున్న, అతి పేద మహిళలు దాచుకున్న డబ్బు మీద ఆశపడ్డావు చూడు. మీ ప్రభుత్వ పరిపాలన కన్నా అడుక్కు తినడం మేలు. మీరు చెప్పాలంటే ఎవడడిగాడు మిమ్మల్ని సంక్షేమ పథకాలు, నానా సంక్షేమ పథకాలు పెట్టమని ఎవడడిగాడు? మా దగ్గర మమ్మల్ని దోచుకుని, అన్ని రకాలుగా మమ్మల్ని దోచుకుని, ఇప్పుడు 10 పైసలు మీరు ఇస్తున్నామని పేరు చూపిస్తా, రూపాయినర మా నుంచి దోచుకుంటున్నాం. దయచేసి మా సొమ్ము మాకు తిరిగి ఇవ్వండి. మహిళారా, డ్వాక్రా మహిళారా, దయచేసి మీరు ఆలోచించండి. వేసేస్తున్నాడు 10,000 వేసేస్తున్నాడు, మనకి రుణమాఫీ చేసేస్తున్నాడని భ్రమలో బ్రతుకుతున్నారేమో. రేపటి రోజు మీరు ఇప్పటి వరకు దాచుకున్న పొదుపు మీకు రాదు. ఎవడో అడగండి బ్యాంకుల్లో మా పొదుపు మాకు ఇవ్వండి. మేము ఇదివరకులాగా అంతర్గత రుణాలు తీసుకోవడానికి అవకాశం ఉందేమో, ఒక్కసారి మీరు వెళ్ళి ప్రయత్నం చేయండి. తీసుకోలేరు, ఇవ్వడు కూడా, ఎందుకంటే దాని మీద కూడా ఏదో ఒకటి లింకు పెడతారు. దయచేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ప్రతి డ్వాక్రా మహిళ ముందుకు రండి. మనం దాచుకున్న ఏ సొమ్ము లేదు. మొత్తం స్వాహా చేయడానికి జగన్మోహన్ రెడ్డి అన్ని రకాలుగా సన్నాహాలు సిద్ధం చేస్తున్నాడు. ఈ చేతగాని ప్రభుత్వాన్ని ప్రతి మహిళ కూడా ప్రశ్నించడానికి ముందుకు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా.